అందరికీ నమస్కారం. అయితే చిన్న పిల్లలు మోసపోయానని చెప్పేసి మనం ఒక 2 డేస్ బ్యాక్ వీడియో పెట్టినా, అయితే దాంట్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి, నువ్వు కష్టపడే తత్వం లేదు అని చెప్పేసి బ్యాడ్గా పెడుతున్నారు కొందరు మాత్రమే. అయితే దీంట్లో మీరు గుర్తించండి, నేను మిమ్మల్ని తిట్టలేదు, మిమ్మల్ని అనలేదు, మీ ఫ్యామిలీని అనలేదు, ఎవరిని అనలేదు, కానీ నన్ను మాత్రం అంటున్నారు. దీంట్లో చాలామంది బెస్ట్గానే చెప్పిండ్రు లేదని చెప్పను. ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయో అమ్మాయో బట్ తెలీదు, అయితే ఏమన్నారంటే మీ అమ్మని మోసించి అంటే వాళ్ళు వాళ్ళు చదువుకున్నారు కదా, నేను చదువుకోలేదు కదా, అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు మా అమ్మతో మీ అమ్మతో తెచ్చుకున్నావు కదా, పైసలు కష్టపడే సత్వం మీ దగ్గర లేదా, మీ అమ్మని మోసం చేసావు కదా, దోచావు కదా అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టిండు. అరే నేను దోచేది ఏంటి, ఆల్రెడీ తల్లి కడుపులో ఉన్నప్పుడే 1 మంత్ ఉన్నప్పుడే తల్లిని దోస్తాం, ప్రతి ఒక్కరు దోయలే, 9 నెలలు 10 నెలల దాకా తల్లిని దోస్తాం, తర్వాత పుట్టి బయటకు వచ్చిన తర్వాత 2 పాలు లాగి తల్లి గురించి కూడా మాట్లాడాను కదా. మాకుండేది 1-4 ఎకరాల పొలం, ఏదైనా పంటలు వేసుకోవాలి, కష్టపడాలి, అమ్మ హోటల్ ఉంది, మా చేనులో కష్టపడతూ పడేటప్పుడు అమ్మ హోటల్ చేస్తుంది, అక్కడ 100, 200 అక్కడ వస్తాయి పైసలు. నేను చేనులో కష్టం లాస్ట్ అయినా నేను కష్టం చేసేటప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, నాకు వచ్చింది 4 నెలలకు ఒకసారి పంట వస్తే అప్పుడు వస్తాయి నా దగ్గర పైసలు. మా అమ్మ కష్టపడుతుంది కాబట్టి మా అమ్మ దగ్గర వచ్చినాయి కాబట్టి అవి వాడుకొని అట్లా చేస్తాం, తర్వాత మేము మెచ్చుకుంటాం మా అమ్మకి, మా అమ్మనే కదా మేము మెచ్చుకోలేమా, టయానికి లేనప్పుడు అడుక్కోవాల్సి వస్తే తప్పదు అమ్మని. దాని తప్పేముంది, కామెంట్స్ దయచేసి పెడితే కొంచెం పద్ధతిగా పెట్టండి. లేకపోతే కాదు ఇతర వ్యక్తులు కూడా చాలా బాధ వాళ్ళని ఫ్యామిలీని అనుకుంటూ పెడుతున్నారు, కానీ ఒక్కసారి అదే కామెంట్స్ పెడితే మమ్మల్ని మేము పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచన చేయండి. మీరు కామెంట్స్ కూడా ఎవరికి కూడా పెట్టరు, ఎంత బాధపడతారో తెలుసా, నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నా కామెంట్స్లో మీకు కష్టపడే లక్షణం లేదని చెప్పేస్తారు. ప్రజల్ని ఎంత మోసం చేస్తుంటారు, ఇక అంటే మోసం చేసి మీరు ఏం మోసం చేయట్లేదు, కామెంట్స్లోనే వాళ్ళని చంపేస్తున్నారు చాలా. ఈ కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్తున్నాను నేను, మన ఈరోజు గురించి మాట్లాడా, ఈరోజు వాళ్ళ గురించి ఏం మాట్లాడట్లేదు, డబ్బుల గురించి మాట్లాడా, నేను ఏది వస్తే ఆ పాయింట్కి మాత్రమే మాట్లాడతా. చదువుకోలేదు కానీ ఒకరు చెప్తున్నా తెలియలేదు అనుకోవద్దండి, మరి అమ్మ విషయంలో వస్తే మీరు పెట్టిన వాళ్ళు మూర్ఖులా, నేను మూర్ఖున్నా. కామెంట్స్ పెట్టేటప్పుడు నేనే కాదు ఇంకా ఇతర వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ తీసింటారు వాళ్ళ కోసం, అంటే వాళ్ళు తీసింటారు, కంప్లీట్గా విని కామెంట్స్ పెట్టండి. ఏదైనా సరే స్టోరీ దాన్ని ఒక 100% ఉన్నప్పుడు 20% విని దాని వీడియో చూసి దాని మీద సర్టిఫికేట్ లాగా ఏది సర్టిఫికేట్ లాగా చేసుకొని మీరు తీసుకొని దాన్ని మీరు ఇమ్మనే రాంగ్ మార్క్ కొట్టేదండి, అది కరెక్ట్ కాదు. 100కి 100% విని దాన్ని లోతుగా ఆలోచన చేసి అప్పుడు రిప్లై ఇవ్వండి. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడింది అని చెప్పేసి దానికి ఒక 25% విని ఇంకా మధ్యలో వీడియో ముందరకు తీసుకొని వచ్చి విని, అది కరెక్ట్ కాదు. నా అలాంటి వాళ్ళు కూడా చాలామంది వీడియో తీసుకుండొచ్చు, వాళ్ళకు కామెంట్స్ ఇంకా మీరు నాకే ఇంత ఒరిజినల్ ఇంత నియతిగా ఇంత నిజాయితీగా మాట్లాడుతూనే కష్టపడే వ్యక్తి నీ దగ్గర లేదంటారు, ఆ పెట్టిన రాండి నాతో పాటు, నా కష్టం మీరు చేతరండి చూద్దాం, అప్పుడు నేను కష్టపడతాను మీరు కష్టపడతా తెలుస్తుంది. ఒక కామెంట్స్ పెట్టద్దండి, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, లేకపోతే 10 డేస్కి వస్తారా, 1 మంత్కి వస్తారా రండి, నేను కష్టపడే కష్టం చేతరండి, అప్పుడు నువ్వు కష్టపడతాడో నేను కష్టపడుతున్నా, చదువుకున్న మూర్ఖులు మీరే అవుతారు, చదువులేని మూర్ఖులు నేను అవుతున్నా, మీరే చెప్పండి, మీకు మీ ఆలోచన మీకే వదిలేస్తా. దయచేసి దీంట్లో గుర్తించండి, కొంచెం ఉన్నవాడు గొప్పవాడు ఎప్పటికైనా అవుతాడు కరెక్టే, మనమే ఆలోచన చేస్తాం, ఎందుకు గుర్తించారా, డబ్బున్నోకి వెళ్ళి మళ్ళీ నువ్వే అంటావు, నువ్వు కామెంట్స్ పెట్టినోడివే అంటావు, ఏమంటావు చెప్పన్నా 10 మందితో, అరే డబ్బు ఉంటే ఏదైనా జయించవచ్చురా, డబ్బు లేకపోతే మనం ఏం చేయలేమని అంటావు, మరి కామెంట్స్ మన పైన ఏంటి ఇవన్నీ, నిజంగా బతకండి కొద్ది రోజులు అంటారు కదా పెద్దలు కూడా, పుట్టినప్పుడు ఏం రాదు చచ్చినప్పుడు ఏం పోదని చెప్పేసి, వీలైతే నలుగురికి కొంచెం మేలు చేయండి, ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దండి. ఇంకా కొంతమందికి సరే నువ్వు మాట్లాడి పర్ఫెక్ట్గా ఉంది బ్రో అని కిక్ చేయండి, అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది, సొసైటీ మారుతుంది. ఇలా నేను ఇంత పర్ఫెక్ట్గా సర్టిఫికేట్ పెట్టుకుని నేను పెడితే కూడా కామెంట్స్ వస్తాయి, నేను ఏం చేయాలి చెప్పండి, ఇంక రేపు ఇంకోటి వచ్చి బెదిరిస్తాడు, ఇక ఏ ఇలాంటివి నువ్వు ఇవి పెడితే ఇంకా నువ్వు ఇంకోసారి పెడితే బాగుండదు కొట్టేస్తామని, మీరు పెట్టేటి అట్లా ఉండేవి మరి వాడు వింటాడు, ఈ వీడియో పెట్టాను అనిపిస్తుంది, కానీ నేను భయపడలే. కానీ ఈరోజు చెప్తున్నా, నువ్వు కామెంట్స్ పెట్టినందుకన్నా దీనికంటే ఇంకా బెటర్గా వస్తా, దీంట్లో ఇంకొకటి ఇంకోటి అనొచ్చు, సినిమా ఫీల్డ్లో
టాలెంట్ ఉంటే పైకి రావచ్చు అని చెప్పేసి మీరు అన్నారు, నేను లేదని చెప్పాను, బాధపడను. ఓకే మీరు చెప్పింది, 10 ఇయర్స్ ఎవరు మహాన్ భావుడు నాకు కనబడలే, ఏదో నాకుంటే ఎక్కడో ఫ్రెండ్లీలో వచ్చి మాట్లాడితే ఒక మహాన్ భావుడు మల్దకల్లా ఒక రాజు అనే వ్యక్తి ఉంటాడు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఓపెన్ చేసుకున్నాడు, ఆయన చేస్తుండే వీటి సంగతి నేను మాట్లాడాను. అరే నీకు తమ్ముడు మంచి ఫ్యూచర్ ఉంది, నేను ఇస్తాను నీకు లైఫ్ అని చెప్పి ఆయన చెప్పిండు కాబట్టి నేను వచ్చాను. ఆయన చెప్పకపోతే అయిపోయి ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది, ఇంకొక 10 ఇయర్స్ చెప్పితే అయిపోయిన లైఫ్ అంతే కదా. 100 ఏళ్ళంటే రాసిండ్రంట దేవుడు, ఆ 100 ఏళ్ళు మనం బతామా? ఇప్పుడున్న పొల్యూషన్కి వీటికి ఉండలేం కదా. ఆయన లేకపోతే, రాజు అనేట వ్యక్తి లేకపోతే ఇప్పుడు నేను బయటికి రాను, ఇప్పటికి కూడా ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా రాలేను. ఆ వ్యక్తికి నేను నచ్చాను కాబట్టి, నా మాటలు నచ్చినాయి, నేను అబద్ధ అంటే నేను మాట్లాడలో నిజాయితీ ఉంది కాబట్టి ఆయన నన్ను గుర్తించి వీడియో తీసి తన పనులు ఎన్నున్నా మానుకొని నా కోసం వచ్చి టైం కేటాయించి వీడియో తీసి మీకు పంపిండు. నీ దగ్గర ఉంది, నీ వల్ల నువ్వొక్కడు కాదు, నీ వల్ల కనీసం అంటే 100 మంది మారుతారు, రాము విను నా మాట అని చెప్పి ఆయన నన్ను నాకు చెప్పాడు కాబట్టే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నా, ఇలా మీ ముందుకు వచ్చా. దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి, ఏంటి నొప్పి కామెంట్స్లో పెడితే కరెక్ట్గా పెట్టు. నాకు స్టడీ లేదు, తెలివి ఉంది, నాతో పట్టుకోలేవు చెప్తున్నా బిడ్డ, నువ్వు పెట్టు, నిన్ను మాట్లాడితే నిన్ను గెలికితే నా జోలు రాబోదు. చేయట్లేదు కదా యాక్టింగ్ అయ్యారంట కదా, ఒక డైలాగ్ చిన్న డైలాగ్ ఇస్తా ఇప్పుడు మీకు, ఓన్లీ సింపుల్ చిన్న డైలాగ్, అంటే లేడీస్ ఎవరైనా కామెంట్స్ చేసి ఏదైనా బ్యాడ్గా మాట్లాడితే దాని గురించి నేను ఒకటి ఇస్తాను. అంటే డైలాగ్ అంటే పెద్దగానే ఉంటుంది, అది హీరోలకు కూడా మెచ్చుద్దేమో. ఉన్నవాడు చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ కంటి చూతో చంపేస్తా అంటాడు, ఓకే చిరంజీవి మొక్క బీకేసే గొంతుకు అదే పీకుకోస్తా అంటాడు, దాని ఒక చిన్న డైలాగ్ కొంచెం దాంట్లో కొంచెం అంటే యాక్టింగ్ చేస్తా ఇప్పుడు. రే ఆడపిల్లలు ఏమి అనట్లేదని చెప్పేసి అందరూ ఎలా పడితే అలా మాట్లాడితే నా కొడకల్లారా, నా వేలు గోరుతో గొంతు కోసం నా కొడక. అంతే కంటి చూస్తూ మనిషి అనిపోయినప్పుడు వేలు గోరు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసు కదండి, గొంతుకు వేయలేమా? డైలాగ్ రాదని కాదు, ఇది మీకే అర్థం అవుతుంది ఇక. ఓకే ధన్యవాదాలు.